తారీ వైశ్యులకు పెద్దపీట వేసి ఈరోజు అసెంబ్లీలో 915 కోట్లు కేటాయించడం అనేది ఏ రకంగా భావిస్తున్నారు మీరు? అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మా ఆర్యవైశ్యులకు కేటాయించిన 915 కోట్లు ఇంతవరకు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారే కానీ ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పాపం లేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చింది కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ఈ బడ్జెట్లో 915 కోట్లు కేటాయించారు. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్యుల పక్షపాతిగా మరొకసారి నిరూపించబడ్డాడు. ఈ ఇంత బడ్జెట్ రావడానికి కృషి చేసిన మన నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి జన్మ జన్మలకి రుణపడి ఉండాలి. ఈయన ఇంత ఆర్యవైశ్యులకి కష్టపడుతున్న నాయకుడిని ఇంతవరకు ఎక్కడా చూడలేదు. రోసయ్య గారి తర్వాత ఇంత ఆర్యవైశ్య పక్షపాతిగా ఆర్యవైశ్యుల కోసం కష్టపడుతున్న మన నాయకుడిని ఎంతైనా అభినందించాల్సింది సమయం. బడ్జెట్ కేటాయింపుల ద్వారా సమాజానికి అంటే ఆర్యవైశ్య సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళకి ఎలాంటి సందేశాన్ని మీరు ఇవ్వబోతారు? ఇప్పటివరకు ఆర్యవైశ్యులు అంటే ఏదో ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళనే తెలుస్తుంది. ఆర్యవైశ్యులు వెనకబడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు, బయట కనిపించే వాళ్ళంతా అందరూ అలా ఉండరు. ఇంత ఇప్పటివరకు ఇంత సహాయం చేసిన ప్రభుత్వాన్ని మేము చూడలేదు. మాకు లేని ఆర్యవైశ్యులందరికీ ఇళ్ళు, లేని ఆర్యవైశ్యులందరికీ ఇళ్ళు వచ్చే ఏర్పాటు జరిగింది. అట్లాగే నవరత్నాల్లో భాగంగా అన్ని రకాల పథకాలు వస్తున్నాయి. ఇంతకుముందు మాకు ఎప్పుడు ఎటువంటి పథకం వచ్చేది కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అన్ని రకాల పథకాలకి అర్హులు అయ్యాం. ఈ విధంగా మేము ఆర్యవైశ్యులను జగన్మోహన్ రెడ్డి గారికి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి రుణపడి ఉంటాం. 13వ తారీఖు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ప్లాన్ చేశారా? ఏమైనా ర్యాలీలు కానివ్వండి, లేకపోతే బైక్ ర్యాలీ కానీ కార్ ర్యాలీస్ కానీ ఏమైనా ఏర్పాటు చేశారా? దీనికి మంత్రి గారిని మీరు ఎలా తీసుకురాబోతున్నారు? అందరికీ నమస్కారం. ఈ నెల 13వ తేదీ ఆదివారం విజయవాడ జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ఆ రోజు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడిగా కొండపల్లి మురళీ గారు ప్రమాణ స్వీకారం, ఆయన కార్యవర్గం అంతా ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఆ రోజు జరగబోయే ప్రమాణ స్వీకారానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర నుంచి బైక్ ర్యాలీతో ఉత్సాహంగా ఆర్యవైశ్యులతో ఒక ర్యాలీగా వచ్చి అక్కడి నుంచి 10:30కి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆర్యవైశ్య జిల్లా అర్బన్ బాడీ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఆర్యవైశ్య నాయకులు మరియు ఆర్యవైశ్యులు తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.